Hey y'all, my name is Jay Westbrook. I'm an alcoholic in Tupelo, Mississippi. And I've been here 2.5 years after a lifetime in Los Angeles, and my sobriety started in Los Angeles. So you're getting a little Los Angeles, a lot of Los Angeles sobriety, a little Mississippi sobriety. Go. నమస్కారం పిల్లరా, నా పేరు జే వెస్ట్బ్రూక్. నేను తాగుబోతుని. నేను టుపేల్లో మిసిసిపి అని ఊరి నుంచి మాట్లాడుతున్నాను. ఇక్కడికి వచ్చి 2 ఏళ్ళైంది. ఇంతకుముందు లాస్ ఏంజలస్ అని పెద్ద మహానగరం, పశ్చిమ సముద్ర బోర్డున ఉంది అమెరికాలో. అక్కడ ఉండేవాడిని చాలా నాళ్ళు. సో నేను మాట్లాడేది ఎక్కువ అక్కడ సోబ్రైటీని ప్రతిబింబిస్తుంది అన్నారు. ఎస్ జే, గో అహెడ్. And I'm in my first sobriety, and my sober date is December 2nd, 1988. I've had lots of reasons to relapse. I've just never done it. And I'm so grateful for that. Go. డిసెంబర్ 2, 1988 నా సోబరేటి డేట్ అండి. ఆ రోజు నేను సోబర్ అయ్యాను. చాలాసార్లు నేను రిలాక్స్ అవ్వాల్సిన పరిస్థితులు నాకు జీవితంలో ఎదురయ్యాయి, కానీ నేను రిలాక్స్ అవ్వలేదు. సో అవ్వాల్సిన అవసరం పడిందా అంటే పడి ఉండొచ్చు, కానీ నేను ఎప్పుడు కూడా కాలు జారి రిలాక్స్ అవ్వలేదు. ఇవాళ వరకు సోబర్ గా ఉన్నాను. మొదటిసారి సోబర్ అయ్యాను, అప్పటి నుంచి ఇప్పటి వరకు సోబర్ గా ఉన్నాను. ఎస్ ప్లీజ్ గో. Okay. ఎస్ I'm gonna turn my camera off for a few minutes. I'm getting a message that says my internet is unstable. oh, okay. So if you have trouble hearing me, let me know, but that will make the audio better if I'm not using video bandwidth. My wife and I met and fell in love, thunderbolt love, the very first night. And we're inseparable from that first morning on. And we were both alcoholics and we drank together until the wheels fell off. Go. నా భార్య కూడా తాగుబోతానండి. నేను నా భార్య చాలా నాల క్రితం కలుసుకున్నాము. కలుసుకున్న వెంటనే మా ఇద్దరికి ఒకరి మీద ఒకరు ప్రేమ కలిగింది. ఇంకా ఆ క్షణం నుంచి ఇద్దరం కలిసే ఉన్నాం నిరంతరం, ప్రతి క్షణం ఇద్దరం కలిసి తాగేవాళ్ళం. అండ్ అప్పటి నుంచి అలా కలిసే ఉంటూ ఉన్నాం అన్నారు. జే, యూ కెన్ గో అ లిటిల్ బెట్ మోర్. యూ కెన్ ఈవెన్ గో అప్ టు అ కపుల్ మినిట్స్, రైట్? సో యూ డోంట్ యా సో ఇట్స్ అప్ టు యూ Okay, ప్లీజ్. we'll try the video again too. So, fast forward 11 weeks to the day after our 42nd wedding anniversary, Nancy died in my arms, in our home, on hospice with pancreatic cancer. And the ground went out from under me, but I stayed sober. Go ahead. సో అలా తాగుతూ కలుసుకున్నాం, ఇద్దరం కలిసి సోబర్ అయ్యాం. సోబర్ అయిన 40 పెళ్ళైంది. 42 ఏళ్ళు మా వివాహం అయ్యాక, 42 సంవత్సరాలు మేము జరుపుకున్నాక 11 వారాలకి, అంటే ఇన్నాళ్ళ పరిచయం కలిసి సహజీవనం తర్వాత, ఆవిడ నా చేతుల్లో చనిపోయింది. ఆవిడకి ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వచ్చి చనిపోయింది. ఆ చనిపోవడంతో ఇన్నాళ్ళు నా సహచరిని వెళ్ళిపోవడంతో నాకు అసలు పాదాల కింద నేల మొత్తం బద్దలైపోయినట్టుగా అనిపించింది.
చాలా తీవ్రమైన సంక్షోభం అనిపించాను. అయినా కూడా సోబర్గా ఉన్నా. ప్లీజ్. The good news is that our deep, loving feelings never dimmed, never lessened from that first night we met right up until Nancy's terminal exhalation. And I would like to tell you that those loving feelings were matched by behavior. But they were not. And the reason is that we were both alcoholics. And we brought all of the qualities of an alcoholic to the relationship. Arrogance, immaturity, grandiosity, self-pity, self-righteousness, controlling, manipulative, scorekeeping, unforgiving, etc. Yeah. So, నా చేతుల్లో భార్య చనిపోయింది, సోబర్గా ఉన్నాను అనే విషయం చెప్పాను కదా. చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, మొదటి రోజు నుంచి ఆఖరి రోజు వరకు మా ఇద్దరికి ఒకరి మీద ఒకరి గురించి మనసులో మనసు నిండా ప్రేమ. మా భావం ఒకరి తరఫున ఒకరు చెప్పుకోవాలంటే ప్రేమ తప్ప ఏం లేదు మా ఇద్దరికి ఒకరి తరఫున ఒకటి. అయితే ఆ భావాలు మా ప్రవర్తనలో చూపించగలిగామా ఒకరి తరఫుకి ఒకళ్ళు, ఒకళ్ళ పట్ల ఒకళ్ళు? అంటే నేను నిజంగా మేము ఎంత ప్రేమించుకున్నాం ఒకళ్ళనొకళ్ళు, మా ప్రవర్తన కూడా అట్లాగే ఉండింది అని చెప్పడం నాకు బాగుంటుంది, కానీ అది నిజం కాదు అది అబద్ధం. ఎందుకంటే మేము ఇద్దరం తాగుబోతులు. తాగుబోతులు అన్నాక మా తాగుబోతు ఆలోచన మా ప్రవర్తనలో తప్పకుండా దొరబడింది. దొరబడ్డం అంటే నా ఉద్దేశం, మేము ఇద్దరం ఒక గాఢమైన ప్రేమ మా ఇద్దరికి ఒకళ్ళ మీద ఒకరికున్నా, అందులో అహంకారం రెండు వైపుల నుంచి ఉంది, పసితనం ఉంది, అలాగే ఆత్మజాలి ఉంది. పక్క వాళ్ళ ప్రవర్తన, రెండో వాళ్ళ ప్రవర్తనని మనం నియంత్రించాలన్న బలమైన కోరిక ఉంది, లెక్కలు వేసుకోవడం ఉంది. నేను నువ్వు ఇచ్చేసావంటే నేను ఇచ్చేసాను లెక్కలు వేసుకొని ఉంది. అవతల వాళ్ళని క్షమారహితంగా అవతల వాళ్ళ వైపు ప్రవర్తించడం ఉంది. ఇవన్నీ కూడా మా భావం మా బంధంలోకి మా సంబంధంలోకి ప్రవేశించాయన్నది నిజమైన మాట, వాస్తవం అన్నమాట. ఎస్ జే. And we were so sad and so baffled, bewildered, that we could not match our loving feelings with loving behavior. Until, in early sobriety, we discovered that the 12 traditions of AA are the instruction manual for relationships of all kinds, romantic, with family of origin, in AA, at work, on the freeway, with self, and with God. Go ahead. యా. సో మాకు మా ఇద్దరికి ఒకళ్ళ మీద ఒకరికి బాగా ప్రేమ ఉంది, అయినా కూడా ఒకళ్ళ పాటు ఒకళ్ళు మా ప్రవర్తన మాత్రం మా ప్రేమకు తగ్గట్లేదు. చెప్పాయి కదా ఇందాకలా, ఇవన్నీ చోటు చేసుకున్నాయి. మా మా ఒకళ్ళ తరఫున ఒకళ్ళు ప్రవర్తిస్తుంటే ఎందుకు ఒకళ్ళనొకళ్ళు ఇలాగా ఎందుకు కొట్టుకుంటున్నాం, ఎందుకు ఒకళ్ళనొకళ్ళు బాధిస్తున్నాం అన్న విషయం మమ్మల్ని బాధ పెట్టడమే కాక విచారం కలిగించింది, ఆశ్చర్యం కూడా కలిగించింది. అదేమిటి మన ఇద్దరం ఒకళ్ళని ఒకళ్ళు ప్రేమించుకుంటున్నాం, అయినా
ఎందుకు ప్రేమగా మెలగలేకపోతున్నాం ఒకరితో ఒకరు పరస్పరం అంటే నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. అప్పుడు మేము కొత్త కొత్తగా ఇద్దరం సోబర్ అయిన రోజుల్లో, ఆల్కహాలిక్స్ అనోనిమస్లో సోబర్ అవుతున్న రోజుల్లో ఏ సాంప్రదాయాలు మాకు పరిచయం చేయడం జరిగింది. ఎవరో చెప్పారు సాంప్రదాయాలు. అప్పుడు కలిసి చదివినప్పుడు మాకు ఏమనిపించింది అంటే ఏ సాంప్రదాయాలు మానవ సంబంధాల ఎలాగ మనం నిర్వహించుకోవాలో దానికి ఒక పాఠ్య గ్రంథం ఈ ఆర్ ఒక సారాంశము ఈ సంప్రదాయాలు అని మాకు తోచింది. సంబంధాలు అంటే కేవలం భార్యాభర్త అని కానీ ప్రియురాలు ప్రియుడు సంబంధం అని మాత్రమే కాదు, ఏ సంబంధమైనా మనకి మన కుటుంబానికి ఉన్న సంబంధం కావచ్చు, మనకి రోడ్డు మీద పక్కన పోతున్న బండి మీద ఉన్నవాడు వాడిది ఇది అవ్వచ్చు, వాడితో సంబంధం అవ్వచ్చు అంటే వాళ్ళతో ఎలా వ్యవహరిస్తామని అవ్వచ్చు, ఏ రూమ్లో నేను నా పక్క మిత్రుడితో ఎలా వ్యవహరిస్తాను కావచ్చు, బయట కావచ్చు, నాతో నా సంబంధం ఎలా ఉంది, సత్సంబంధం ఉందా లేదా నాతో నాకు అన్నిటికంటే ముఖ్యంగా నాకు నా ఉన్నత శక్తికి దేవుడికి ఉన్న భగవంతుడికి ఉన్న సంబంధం ఎలాంటిది, ఈ సంబంధాలన్నీ కూడా నేను ఎలా నిర్వహించుకోవాలో తెలియజేసేవి ఈ 12 సాంప్రదాయాలు అని మాకు తోచింది తెలిసింది. ఎస్ చే So the first tradition talks about our recovery depends upon our unity, a common welfare. And the same is true in my marriage. The recovery of my marriage depends upon our unity and placing the common welfare first. And so we created a filter for the first tradition. And this is it. Is what I'm about to say or what I'm about to do going to create greater separation or greater unity? Can one of the co-hosts mute Raj? Raju? Yeah. Or make me a co-host? Raju, yeah. Please mute. Okay. 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 So sorry, you got the filter? Yeah, so I made the filter. Please go ahead. I created a filter for the first edition. Yeah. And that filter is what I'm about to say or what I'm about to do going to create greater separation or greater unity? And if it's greater separation, I don't say it and I don't do it. Okay, should I go? Yeah. So, ఈ సాంప్రదాయాలు సత్సంబంధాలకి పునాదులుగా వాడుకోవచ్చని మేము తెలుసుకున్నామని చెప్పాను కదా. సో మొదటి సాంప్రదాయానికి వస్తే మొదటి సాంప్రదాయం ఏం చెప్తుందండి, మన ఉమ్మడి సంక్షేమం అత్యంత ప్రధానమైనది, వ్యక్తిగత స్వస్థత ఏ ఐక్యతపై ఆధారపడి ఉన్నది అని సాంప్రదాయం చెప్తాం. అది ఏ గురించి చెప్తాం, ఎటు వచ్చి అది మా వివాహంలో ఎందుకు పనిచేయకూడదు పనిచేస్తుంది, ఎలాగంటే మా మేమిద్దరం కలిసి స్వస్థత పొందాలంటే మా సంబంధం ఆరోగ్యకరంగా ఉండాలంటే ముందు ఐక్యత అవసరం. అంటే మేమేం చేసినా ఉమ్మడి సంక్షేమాన్ని ముందుంచాలి అన్నది చాలా విదితంగా మాకు తెలిసింది. ఇద్దరం కూడా ఒక విషయం అనుకున్నాం, ఒక మాట అనే ముందు ఒకరితో ఒకళ్ళు, లేకపోతే ఒక పని చేసే ముందు, ఒక చర్య తలపెట్టే ముందు ఒక ఆలోచన ఆలోచిద్దాం, ఒక ఒక విధంగా మన ఆలోచన స్రవంతిని వడబోయడానికి ఒక పద్ధతి కనిపెట్టాం.
పొడబోయడానికి ఏంటంటే, మాట్లాడే ముందు చేసే ముందు, ఇప్పుడు నేను చేయబోయే పని కానీ నేను అనబోయే మాట కానీ మమ్మల్ని ఇద్దరిని ఎక్కువ వేరు చేస్తుందా లేకపోతే మా ఐక్యతకు దారితీస్తుందా అని ఒక్క ప్రశ్న ఒకరినొకరు అడుక్కున్నాం. అది వేరు చేసేదైతే ఆ మాట అనద్దు, ఆ పని చేయొద్దు. మన్ని కలిపేదైతే తప్పకుండా ఆ మాటను ఆ పని చేయదు. ఇట్లా అనుకొని మొదలుపెట్టాం. ఎస్ జే. And it's amazing how quickly the quality of my life and my sobriety improves when I use this, just this first tradition. Is what I'm about to say or what I'm about to do going to create greater separation or greater unity from myself, from God, from my wife, from my family, from my colleagues, from my fellows in AA? And suddenly I stop engaging in separating behaviors because I'm really looking at my words and my behaviors to see if they're separating. Go. Yeah. సో ఇప్పుడు చెప్పాయి కదా, ఒక ప్రశ్న మనని మనం అడిగి దాన్ని బట్టి మాట్లాడదాము లేకపోతే దాన్ని బట్టి ప్రవర్తిద్దామని నిర్ణయించుకున్నాను. నేను తను సరే, ఇది పనిచేసింది మా సంబంధంలోనే కాదు, ఇది ప్రతి సంబంధంలో, జీవితంలో ఉన్న ప్రతి సంబంధంలోనూ ఇది వాడుకోవచ్చు అని మొత్తం వచ్చింది. అంటే ఏంటి, నాతో నా సంబంధం ఎలా ఉంది, పనిలో నా చుట్టుపక్కల నాతో పాటు నా తోడు పనిచేసే వాళ్ళతో నా సంబంధం ఎలా ఉంది, ఏలో మిత్రులతో మీటింగ్లోనూ మీటింగ్ బయట నా సంబంధం ఎలా ఉంది, దేవుడితో ఎలా ఉంది, వీటన్నిటిలోనూ కూడా అదే ప్రాతిపదిక నేను పాటించాను అనుకోండి. ఇప్పుడు నేను అనబోయే మాట, చేయబోయే మా పని, లేకపోతే తలుచుకునే ఆలోచన కానీ కూడా అవచ్చు. ఇవి నన్ను ఆ అవతల నుంచి, అవతల వాళ్ళ గురించి, అది దేవుడు అవ్వచ్చు, ఏ మిత్రుడు అవ్వచ్చు, ఎవరిని అవ్వచ్చు, వాళ్ళ నుంచి నన్ను వేరు చేస్తుందా, నన్ను వాళ్ళతో కలుపుతుందా అని అలా చేయడం మొదలు పెడితే చాలా ఆశ్చర్యమైన విషయం ఏంటంటే చాలా త్వరగా నాకు ఫలితాలు కనిపించాయి. ఫలితం ఏంటంటే నా జీవితం చాలా మెరుగుపడింది, నా సోబరైటీ కూడా మెరుగుపడింది. ఇవి రెండు కూడా అవడంతో నేను రాను రాను క్రమేపీ ఏం చేశానంటే, నన్ను పక్క వాళ్ళ నుంచి కానీ దేవుడి నుంచి కానీ నన్ను నా నుంచి కానీ వేరు చేసే ఈ ప్రవర్తనలు మెల్లమెల్లగా విడిచి దాన్ని పక్కన పెట్టడం జరిగిందన్నమాట. ఇది మెల్లమెల్లగా ప్రగతి జరుగుతూ వచ్చింది నా జీవితంలో. ఎస్ జస్ట్ So, గో. tradition two, because of my alcoholic arrogance and self-righteousness, I think I know what's best for me and everybody else, how everybody else should think and act. And the second tradition corrects me and says, there's one ultimate authority, and it's not you, Jay. It's a loving God, as he may express himself in our group conscience. Go ahead. Yeah. ఇప్పుడు రెండు సాంప్రదాయానికి వద్దామండి. రెండు సాంప్రదాయాల్లో ఏమని నేను ఎలా తీసుకున్నానంటే, నేను ఆల్కహాలిక్ నండి, నేను తాగుబోతుని కాబట్టి తాగుబోతులకు ఉన్న సహజమైన గుణం నాలో కూడా ఉంది, చాలా బలంగా ఉంది. ఏంట్రా అంటే అహంకారం, గర్వం, నాకు అన్ని తెలుసు, నాకు నేనేం చేయాలో తెలుసు, అదే కాకుండా నువ్వేం చేయాలో కూడా నాకు తెలుసు, నువ్వు ఎలా వ్యవహరించాలో కూడా నేనే చెప్తాను. అంటే నేను అన్నీ తెలిసిన వాడిని అన్న ఒక పొగడు నాలో ఉంది. ఇది ఆల్కహాలిక్ చాలా మందికి ఉంటుంది, నాకైతే. సో ఇట్లా అహంకారం
అహంకారపూరితమైన భావాలు ఎప్పుడైతే మనసులో చోటు చేసుకున్నాయో, రెండో సాంప్రదాయాన్ని నన్ను మెల్లిగా సవరిస్తుంది. నా ఆలోచనని సవరించే నువ్వు కాదు రాజే, నువ్వు కాదు గొప్పవాడివి, అన్నీ తెలిసిన వాడు నువ్వు కాదు, అన్నీ తెలిసిన వాడు ప్రేమమూర్తి ఒక దేవుడు మాత్రమే, మన గ్రూప్ ప్రయోజనములకు తుది నిర్ణయాధికారి అని మనం రాసుకున్నాం కదా మన రెండవ సంప్రదాయంలో. అది నా ప్రతి సంబంధంలో అది వర్తిస్తుంది. ఎందుకంటే నేను ఇంకొకరికి నువ్వు ఇలా చేయాలి అలా చేయాలి అని చెప్పేలోపు అసలు దేవుడు మాట్లాడినవ్వాలి, నేను కాదు మాట్లాడడం అని తెలుసుకున్నా. ఎస్ జై. So with tradition too, I stop acting like the ultimate authority. And then with my wife, we have a group conscience, Jay, Nancy, and God. And here's what it looks like. I look for a loving God in Nancy. And when I look for it, I see it. And when I see it, it changes how I speak to her, how I speak about her, and how I engage her. And then I do the same with Jay. I have a lot of self-hate. But when I look for a loving God in me, I see it. And when I see it, it changes how I speak to myself, how I speak about myself, and most importantly, how I offer myself. Yeah. చెప్పేదేంటి, రెండో సాంప్రదాయం వల్ల నేను నా ప్రవర్తనలో నేను మార్పు ఎలా తెచ్చుకున్నాను అంటే సరళమైన విషయం అండి. నేను తుది నిర్ణయాధికారిని కాదు అన్న విషయం గట్టిగా పాటించడం మొదలు పెట్టా. నాకు ఇది తెలుసు, నాకు అది తెలుసు, నువ్వు ఇలా చేయాలి అలా చేయాలి అని మానేసి నేను ఇలా ప్రవర్తించడం మొదలు పెట్టా. ఎలాగంటే ఇప్పుడు నేనున్న భార్య ఉన్నాం అనుకోండి, ఆమె పేరు నాన్సీ. సో నేను, జే, నాన్సీ, దేవుడు ముగ్గురు ఉన్నాం. మా ముగ్గురు ఒక గ్రూప్. ఆ గ్రూప్ అంతఃకరణ ఏం చెబుతుంది అని అన్వేషించడం మొదలుపెట్టాం మా సంభాషణలు. అది ఎట్లా జరుగుతుందండి యాక్చువల్లీ? ఇప్పుడు దాన్ని ఎలా మనం ఆచరణలో పెట్టాలి అంటే, నేను ఆమెతో మాట్లాడుతున్నప్పుడు నా భార్యతో ఆమెలో ప్రేమమూర్తి దేవుడు ఉన్నాడా అని వెతుకుతా. అసలు వెతికితే దొరుకుతాడు, ప్రతి వాళ్ళలోనూ దేవుడు ఉన్నాడు. ఆమెలో ప్రేమమూర్తి యొక్క దేవుడు ఉన్నాడు అని నేను గ్రహించిన మరుక్షణం ఆమె పట్ల నా ప్రవర్తన కానీ, నేను ఆమెతో మాట్లాడే మాట కానీ, ఆమెతో అసలు ఎలా వ్యవహరిస్తాను అన్నది మొత్తం మారిపోతుంది. అలాగే నాతో నేను కూడా, ఎందుకంటే నేను ఆల్కహాలిక్ అండి, నేను చేసిన చేష్టల వల్ల నా ఆలోచనల గురించి నన్ను నేను అసహించుకునే తరుణాలు ఎన్నో ఉన్నాయి, పూర్వం ఇప్పుడు కూడా జరుగుతుంటుంది. అది అధిగమించాలంటే నేను ఏం చేయాలి? అసలు నాలో ప్రేమమూర్తి దేవుడు ఉన్నాడా అని ఎలాగైతే నా భార్యలో వెతికానో నాలో కూడా వెతుక్కుంటే, అది ఎప్పుడైతే వెలికి తీశానో నాలోని ప్రేమమూర్తి దేవుడు, దేవుని అంశం ఉందని నేను ఎప్పుడైతే వెలికి తీశానో దాని పట్ల నా ప్రవర్తన, అంటే నా పట్ల నా ప్రవర్తన కూడా మారిపోయి నేను నాతో నేను బుర్రలో మాట్లాడుకునే సంభాషణ కానీ, నాతో నేను ప్రవర్తించేది కానీ, నన్ను నేను ఎట్లా సమర్పించుకుంటాను భగవంతునికి అన్నది కానీ అన్నీ కూడా మారుతాయి. ఎస్ జే. And in tradition three, we're asked to surrender being conditional. In the early days of AA, AA was very conditional about who they allowed in. They only wanted pure alcoholics, no beggars, no prisoners. The list is long, and it's in the 12 and 12, page 140 in the
English edition. And then in the 1950s, we got the traditions, and it said anyone can join AA, anyone can be a member if they have a desire to stop drinking. And that was the only condition. So that's the background, and in a minute, I'll give you the personal application of it. Should I go with this? Okay. So ఇప్పుడు మూడవ సాంప్రదాయం చెప్పుకుందామండి. మూడవ సాంప్రదాయంలో మీకు తెలుసు ఏముంటుందో, ఏ సభ్యత్వంకు కావలసిన ఒకే ఒక అర్హత తాగుడు ఆపివేయాలన్న కోరిక మాత్రమే అని రాసింది. ఇది ఎక్కడి నుంచి వచ్చిందండి అంటే, ఏ మొట్టమొదట్లో ఈ సాంప్రదాయాలు అవి లేని రోజుల్లో 30ల్లో 40ల్లో ఏలో ఏ మీటింగ్లోకి రావడానికి కానీ ఏలోకి ప్రవేశించడానికి కానీ ఎన్నో షరతులు పెట్టుకున్నారు మెంబర్లు. ఆ షరతులు ఎలా అంటే, అడుక్కునేవాళ్ళు రాకూడదు, పిచ్చి ఆసుపత్రిలో ఉన్నవాళ్ళు రాకూడదు, ఫలానా స్త్రీలు రాకూడదు, ఫలానా వాళ్ళు రాకూడదు, పేదవాళ్ళు రాకూడదు, ఇలా రకరకాల షరతులు పెట్టి మొదలుపెట్టారు. ఈ సంప్రదాయం వచ్చి ఏం చేసిందంటే, వీటన్నింటి కొట్టివరిసింది. ఈ షరతులన్నీ, ఏ షరతులు లేవురా అబ్బాయి, మన ఏలోకి రావడానికి ఒకే ఒక్క అర్హత, అది ఏమిటిరా అంటే, తాగుడు మానుకోవాలని కోరిక మాత్రమే. సో షరతులు లేని ఒక ఫెలోషిప్ ని సృష్టించుకున్నాం మూడో సాంప్రదాయం. ఇది నా వ్యక్తిగత జీవితంలో ఎలా అవలంబించానన్నది ఇప్పుడు చెప్తా. ఎస్ So in my marriage, I wanted surrender being conditional. I want to be loving and kind, regardless of whether we see the movie I want to see, regardless of whether we eat at the restaurant I want to eat at, regardless of whether Nancy does what I want when I want in the bedroom. Or how she's doing on any given day. I want to be a husband who's honoring and honorable, passionate and compassionate, curious, courageous, consistent, respectful, forgiving, playful, and a host of other qualities unconditionally. Right. Go. Today? Yep. Okay. Right. So, ఇది ఇప్పుడు నా వివాహంలో ఎట్లా పనిచేసింది ఈ మూడో సాంప్రదాయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నేర్చుకోవాల్సింది, మొట్టమొదటి నేను నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈ షరతులు అనేవి ఉండకూడదు భార్యాభర్త మధ్యలో అని మేము నిర్ణయించుకొని అట్లా బ్రతకసాగాం. అంటే ఏంటి, నేను ఎల్లప్పుడూ కూడా నా భార్య తరఫున ప్రేమగా మెలగాలి అనుకున్నాను అనుకోండి, లేకపోతే నా భార్య తరఫున సహృదయతతో ఉండాలి, స్నేహంగా మెలగాలి అని అనుకున్నాను పని పెట్టుకున్నాను అనుకోండి, అది చాలా మంచి విషయం. కానీ అది ఎలాగా నేను ఆచరణలో పెట్టాను, నేను సినిమాకి వెళ్దాం అనుకున్నా, ఆవిడ వేరే సినిమా చెప్పింది, అయినా నేను ప్రేమగా ఉండగలనా, చిరాకు పడతాను, నేను ఫలానా హోటల్కి వెళ్ళి భోంచేద్దాం అన్నా, ఆవిడ వేరే పేరు చెప్పింది, అయినా కూడా నేను ప్రేమపూరితంగా ఉండగలనా, పడకగదిలో నేను ఒకటి కావాలనుకున్నాను ఆవిడ వేరే చెప్పింది, అయినా ప్రేమగా ఉండగలనా. సో ఏ షరతులు లేకుండా నేను ప్రేమగా మెలగగలను, ప్రేమే కాదండి, నేను నాకు ఆవిడంటే గర్వం ఉందా, నేను గర్వపడుతున్నాను ఆమె నా భార్య అయినందుకు, నేను దయ ఉందా, నాకు దయాగుణం ఉందా, అంటే తన కష్టాల్లోనూ తన కష్టాన్ని నా కష్టంగా అనుకోగలనా, తన గురించి ఇంకా తెలుసుకోవాలనే కోరిక ఉందా, నాకు ధైర్యంగా ఇద్దరం కలిసి ముందుకు నడవాలి అనే గుణం ఉందా, పరస్పరం ఒకళ్ళనొకళ్ళు మర్యాద చూపించుకుంటున్నావా,
తప్పులు చేసినప్పుడు ఒకరినొకరు క్షమించుకుంటున్నాము. అలాగే జీవితాన్ని ఆనందిస్తూ ఒక ఆటలో ఇద్దరం కలిసి ఆడుకుంటున్నట్టుగా ముందుకు వెళ్ళగలం. ఇవన్నీ ఎప్పుడొస్తాయంటే ఒకరి మీద ఒకరు షరతులు నిబంధనలు పెట్టడం తొలగించి మన ఉమ్మడి సంక్షేమం మన ఇద్దరం కలిసి నడుస్తున్నాం అన్న భావం పూర్తిగా మన ప్రవర్తనలోకి చోటు చేసుకున్నప్పుడు. ఎస్ జై. The fourth tradition says that each meeting should be autonomous, meaning self-governing, except when it affects another meeting or AA as a whole. And the couple's version says that each partner, each spouse, should be autonomous, self-governing, except in matters affecting the other partner or the couple as a whole. And so suddenly, when I practice this tradition, I stop trying to control my partner when it doesn't really affect me. And we have discussions, group consciences, on issues that do affect the couple as a whole. And this gives me a great tool for deciding how to treat any given situation. Go. యా సో నాలుగో సంప్రదాయం ఏం చెప్తుందండి, మనకి ప్రతి గ్రూప్ కూడా స్వయం ప్రతిపత్తి కలిగి ఉండాలి. ఎటు వచ్చి ఆ స్వయం ప్రతిపత్తి ఎంతవరకు ఇతర గ్రూపులు కానీ ఏ మొత్తాన్ని కానీ ప్రభావితం చేయనంత వరకు, అట్లాగే దాన్ని వివాహంలోకి అన్వయించుకుంటే నేను నా భార్య ఇద్దరు మనుషులు వేరువేరు మనుషులు కానీ ఒక ఉమ్మడి బంధంలో ఉన్నాం. సో నేను స్వయం ప్రతిపత్తి కలిగి ఉండాలి, ఆమె కూడా స్వయం ప్రతిపత్తి కలిగి ఉండాలి. ఎటొచ్చి ఆవిడ ప్రవర్తన నా మీద నాకు దాని మీద నా మీద ప్రభావం లేనప్పుడు నేను ఆవిడ్ని నియంత్రించడానికి నేనేం ప్రయత్నం చేయకూడదు. ప్రభావితం చేస్తోంది, మన ఉమ్మడి సంక్షేమం మీద దీని ప్రభావం ఉంది అనే పరిస్థితులు ఏమైనా ఉంటే అక్కడ మనకు ఉండనే ఉంది గ్రూప్ అంతఃకరణ. మళ్ళీ నేను తను దేవుడు కలిసి కూర్చొని మాట్లాడుకోవాలి. సో ఇది చాలా చాలా ముఖ్యమైన పనిముట్టుగా పనిచేసింది, ఒక ఆయుధంగా పనిచేసింది మా వైవాహిక జీవితంలో. ఎందుకంటే ఇద్దరూ స్వయం ప్రతిపత్తి కలిగి కలిసి నడుస్తున్నాం, కానీ ఉమ్మడి సంక్షేమం ఉన్న పరిస్థితుల్లో మాత్రం ఇద్దరు కలిసి ఆలోచిస్తున్నాం, కలిసి నిర్ణయాలు తీసుకుంటున్నాం. ఎస్ జై. Okay. Tradition 5 says our primary purpose is to carry the message. So what's the message? The message is love and tolerance. That's our message in AA. And we carry it, the tradition says, to the alcoholic who suffers. Period. Doesn't say the drunk alcoholic living homeless. It just says the alcoholic. So when Nancy comes home at the end of a hard day of work with her arms full, she can't close the door and she kicks it and it slams. And I start to get upset because I'm seeing her behavior as anger, I can reframe it and say, it's not anger, it's suffering. And this tradition tells me immediately to bring love and tolerance. Yeah. Go ahead. So either sampradaya in Japanese. Yeah. సందర్భంలో ఏం చెప్తుందంటే
ప్రతి గ్రూపు ప్రధాన లక్ష్యం ఒకటి, ఇంకా నువ్వు బాధపడుతున్న త్రాగుబోతులకి ఏ సందేశాన్ని అందించాలి? ఏమిటండి ఏ సందేశం? సోబ్రైటీ. సరే, నా ఉద్దేశంలో ఏ సందేశం ఏంటంటే, ఇప్పుడు మన తెలుగు పుస్తకంలో 82వ పేజీలో పద సోపానం మిషన్లో రాస్తాడు ఏమని, ఇతరుల పట్ల ప్రేమ సహనాల సహనాలు మా జీవన నియమం. సో మన జీవిత నియమం ఏంటి? అసలు ఏ నియమం ప్రకారం జీవితం నడుపుకోవాలి? ప్రేమ సహనము. ఇప్పుడు అదే మనం భార్యాభర్తల సంబంధానికి అన్వయించుకున్నట్టయితే, నా భార్య ఇంటికి వచ్చింది, నాన్సీ ఇంటికి వచ్చింది, కష్టపడి పనిచేసి సాయంత్రం ఇంటికి వచ్చింది. మరి ఏం పరిస్థితి ఏంటో నాకు తెలియదు. వచ్చింది, గదిలోకి వెళ్ళింది, దబాలు తలిపేసుకుంది, గట్టిగా శబ్దం వినిపించింది నాకు. నేను కూర్చొని ఉన్నా, నేనేమనుకోవాలి? నా మీద కోపంగా ఉంది అని అనుకోవచ్చు, లేకపోతే దబాలను తలిపేసినందుకు నాకు కోపం రావచ్చు. ఇట్లాంటివి పక్కన పెట్టి ఆవిడకు ఉన్నది కోపం కాదేమో, అలసటేమో, బాధపడుతుందేమో, కష్టపడిందేమో అన్న ఆలోచన నేను ఆలోచించగలిగితే, ఆ క్షణంలో అది కోపం కాదు బాధ అని ఆలోచిస్తే, అప్పుడు నేను ఎలా ప్రవర్తించాలో మార్గం తెలుస్తుంది. నేను ఎలా ప్రవర్తించాలి ఆ పరిస్థితుల్లో? ప్రేమ సహనాలతో వ్యవహరించాలి. అయ్యో కష్టపడి వచ్చింది, నేనేమైనా ప్రేమగా కొంచెం సహనంతో వ్యవహరించగలను, ఆవిడకి ఏమైనా నేను సహాయం చేయగలను ఈ సందర్భంలోని ఆలోచించగలను. ఎస్ జే. I need to do the same with my own behavior. So if I make a mistake, instead of getting angry at myself and saying, you idiot, you loser, and other things, I need to bring love and tolerance to Jay. I need to replace my judgment with mercy, because judgment comes from the head and mercy from the heart, and judgment separates and mercy unites, and judgment wounds and mercy heals, and finally judgment is touching pain with fear, but mercy is touching that same pain with love. And so I replace judgment with mercy in tradition yeah. five. That's it. ఇప్పుడు ఇదే ఐదో సాంప్రదాయం. భార్యాభర్తలు కాదు, నాతో నా సంబంధం తీసుకోండి. ఏదో తప్పు పని చేస్తాను, అనాలోచితంగా కావచ్చు, లేకపోతే నా ఆలోచన బెడ్చుకుంటూ కావచ్చు, ఏదో తప్పటి అడుగు వేశాను. వేయగానే నా పట్ల నేను ఎట్లా ప్రవర్తిస్తాను? వేధవా, ఇలా చేసావు, మళ్ళీ ఇంతే, నువ్వు ఎప్పుడు ఇంతే, నీ బతుకు ఇంతే అని నన్ను నేను నిందించుకోవడం, స్వనింద కాకుండా నన్ను నేను కూడా ప్రేమ సహనంతో నాతో నేను వ్యవహరించడం నేర్చుకోవాలి. నేర్చుకున్నప్పుడు ఏమవుతుందంటే, నా మీద నేను తీర్మానం చేసుకోవడం, తీర్పులు చెప్పుకోవడం పక్కన పెట్టి, తీర్పు పక్కన పెట్టి దయకి దారి తీస్తుంది. తీర్పుకి దయకి తేడా చెప్తున్నారు. మనం మరొకళ్ళ మీద కానీ మన మీద కానీ మనను మనం తీర్పు చెప్తే, మనం జడ్జిగా వ్యవహరిస్తే, మనం వేరు చేసుకు ఒకళ్ళనొకళ్ళు వేరు చేసుకున్న వాళ్ళం అవుతాం. దయతో ఆ పరిస్థితిని మనం పరిస్థితిని చూస్తే అది కలుపుతుంది, ఐక్యతకి దారితీస్తుంది. తీర్పులు చెప్తే గాయపరుస్తుంది మన సంబంధాన్ని. అదే మనం దయతో ఈ సంబంధాన్ని తీసుకుంటే అది ఉన్న గాయాన్ని నయం చేస్తుంది, ఒక చల్లని మందు రాసినట్టు. అట్లాగే మనం ఒకళ్ళనొకళ్ళు తీర్పు కానీ, నన్ను నేను తీర్పులు చెప్పుకొని నువ్వు ఇలాగా నువ్వు అలాగా అని ఈ నింద అనేది ఎక్కడైతే ఉందో, నింద ఎలాంటిదంటే ఒక బాధని మనం భయంతో తాకినట్టుగా ఉంటుంది. అదే దయ అదే బాధని మనం ప్రేమతో తాకినట్టుగా ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ తీర్పులు నిందలు పక్కన పెట్టి
దయాగుణం ఎప్పుడైతే పెంచుకున్నామో మన తరఫున కానీ మన జీవితంలో సహచరుల తరఫున కానీ జీవితంలో మనం ఐదో సాంప్రదాయం పాటిస్తున్నాం. ఎస్ జై. In tradition six, it's suggested that we not allow money, property, or prestige to get in the way of our sobriety, to take a superior position to our sobriety. And as a hospice nurse, I'm working with the dying. I'm not about money or property, but I have to be careful that I don't get caught up in prestige. And what I mean is the prestige of being the one in the know when I gossip, the prestige of being, of winning when I cheat, the prestige of being the martyr when I work harder on a sponsee's recovery than they do. The prestige of being the smart one when I use my education as a weapon and to feel superior to someone else. So this tradition gives me the guidelines to avoid that kind of ugly behavior. Go. Yeah. సో ఆరో సాంప్రదాయంలో ప్రస్తావన డబ్బు, ఆస్తి, ఖ్యాతి ఈ మూడు విషయాల గురించి ఉందండి. నేను నా జీవితంలో నేను చేసిన ఉద్యోగం ఏంటంటే, నేను జీవితం ఆఖరి దశలో ఉన్న వాళ్ళకి, చరమ స్థాయిలో ఉన్న వాళ్ళకి నర్సుగా పనిచేసాను. అంటే నా చేతుల్లో ఉన్న పేషెంట్లు చాలామంది పోయేవాడు, పోయే పరిస్థితి వచ్చినప్పుడే నేను వాళ్ళకి సేవ చేసుకునే అవకాశం కలుగు. సో డబ్బు, ఆస్తి నన్ను ఎప్పుడు ఇబ్బంది పెట్టలే. ఎటు వచ్చి ఖ్యాతి అన్నది ఏ ఉద్యోగాలను వర్తిస్తుంది కాబట్టి ఖ్యాతి గురించి చెప్తున్నాను. ఇప్పుడు నాకు వాళ్ళ విషయాలు తెలుసుకొని దాన్ని నేను వాడుకోవచ్చు, దాని గురించి పక్కవాడి చెవులేవో మాటలు చెప్పచ్చు, అది చెప్పకూడదు. అలాగే నా స్పాన్సీ ఉన్నాడు, వాడికంటే ఎక్కువ నేను కష్టపడుతున్నా స్పాన్సీ సోబర్ అవడానికి. ఒకసారి అట్లా జరుగుతుంది, దాన్ని ఏదో నేను చాలా గొప్పగా ఫీల్ అయిపోతున్నా, నేను వాడికంటే ఎక్కువ కష్టపడుతున్నాను చూడండి, వాడు నేను కష్టపడినంత కష్టపడితే ఇంకా వాడు సోబరిటీ బాగుంటుంది అని ఇట్లాంటి మాటలు పక్కడికి వెళ్ళి చెప్పడం నా స్పాన్సీల గురించి. లేకపోతే నా స్పాన్సీ కానీ ఏ మిత్రుడు కానీ జీవితంలో నాకు తటస్థపడిన ఏ వ్యక్తి అయినా సరే, నా అంత చదువుకోలేదు, నేను మూడు పుస్తకాలు చదివాను, నాకు ఏదో ఇంత చదువు ఉంది, లేకపోతే ఫలానా ఇది పట్టాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా నేను పక్కన పెట్టి మళ్ళీ వెనకాలకి వస్తే దయా, ప్రేమ, సహనము ఈ గుణాలతో వ్యవహరించాలి అన్నది నాకు ఎల్లప్పుడూ గుర్తు చేసేది ఆరో సాంప్రదాయం. ఎస్ జై. And tradition seven, we think of as being just about the money. AA should be self-supporting through our own contributions. And it is about the money, but so much more. So when I was new, I kept engaging in behavior that sabotaged every area of my life, my marriage, my finances, my work, my health, my joy, etc. And so the simple filter for the seventh tradition is what I'm about to say or what I'm about to do self-sabotaging or self-supporting? And if it's self-sabotaging, I don't say it and I don't do it.
గో. రైట్ రైట్. ఇప్పుడు ఏడో సాంప్రదాయంలో, ఏడో సాంప్రదాయాన్ని కానీ మనం ఎక్కువ డబ్బు గురించి ఆలోచిస్తామండి, ఎందుకంటే అది గ్రూప్ స్వయం పోషకంగా ఉండాలి అని చెబుతుంది. కరెక్టే, డబ్బు విషయం, డబ్బు ప్రస్తావన ఉంది, కాదంటలేదు. అందుకే మనం మీటింగ్లో డబ్బులు వసూలు చేస్తాము, మన ఉమ్మడి సంక్షేమానికి ఖర్చు పెట్టుకుంటాము. ఎటుచ్చేందులో స్వయం పోషకం అన్న మాట చాలా ముఖ్యమైనది, అది డబ్బు కంటే చాలా ఎక్కువ విషయాలను సూచిస్తుంది అని చెప్తున్నారు. నేను పూర్వాశ్రమంలో నేను నా జీవితంలో నా ప్రవర్తన ఎట్లా ఉండేదంటే, నన్ను నేను ద్రోహం చేసుకునేలాగా, స్వద్రోహం రైట్, లేకపోతే నన్ను నేను నష్టపరుచుకునే ఈ ప్రవర్తనలు, నా ప్రవర్తన అన్నిట్లోను, నా సమాజాల్లో కానివ్వండి, ఉద్యోగంలో కానివ్వండి, చదువులో కానివ్వండి, సోబరేటీలో కానివ్వండి, అన్నిట్లోనూ కూడా నన్ను నేను వెనుకబాటు పొడుచుకోవడం, నా కాళ్ళ కింద నేనే గోయ్ తవ్వుకోవడం, అట్లా ఉండేది నా ప్రవర్తన. ఇప్పుడు నన్ను ఎలా చెప్తోంది ఏడో సంప్రదాయం స్వయం పోషకంగా ఉండమని అడుగుతా. సో ఇప్పుడు నేను ఆలోచించేది ప్రతిసారి కూడా ఈ సంప్రదాయాన్ని ఆచరణలో పెట్టాలంటే, నా ఆలోచన కానీ, నా చేష్టలు కానీ, నేను చేసే ఏమైనా చర్యలు కానీ, నన్ను నేను గాయపరుచుకుంటున్నానా, నన్ను నేను నష్టపరుచుకుంటున్నానా, నన్ను నేను వెనుకబాటు పోడ్చుకుంటున్నాను స్వయంగా, లేకపోతే నన్ను నేను పోషించుకోవడానికి పనికొస్తున్నాయి, అదే స్వయం పోషకం, నన్ను నేను పోషించుకొని నా అభివృద్ధికి పనికొస్తున్నాను అని ఒక్కసారి ఆలోచించి తప్ప, ఆలోచన ఆలోచించడం కానీ, చేష్టలు చేయడం కానీ మానుకుని, అదొక్కసారి మళ్ళీ మన ఆలోచన స్రవంతిని ఈ సాంప్రదాయం నుంచి వాడబోయడం అని చెప్తా కదా, ఇది ఒక రకంగా వాడబోసుకుంటే ఏడు సాంప్రదాయం నేను కార్యాచరణలో పెట్టినట్టు. ఎస్ జే గో. So, when I do the work of step eight, looking at who I've harmed, how I harmed them, and what the character defects at play were, I become aware and sensitized to my ability to harm others. And that lets me move into tradition eight, which says that AA should remain forever non-professional. When I apply that on a personal level, are we okay? When we apply that on a personal level, I can see how my acting like the professional harms others, especially in my marriage. And so instead, I want to behave like the amateur. Okay. And I'll explain that in a minute. Oh, sure. సో ఒక్కసారి ఎనిమిదో సాంప్రదాయం గురించి ప్రస్తావించే ముందు ఎనిమిదో సోపానం గురించి ఆలోచిస్తే, ఎనిమిదో సోపానంలో ఏం చేస్తాం మనం, మనం ఎవరినైతే బాధ పెట్టామో ఆ వ్యక్తుల జాబితా మనం తయారు చేసుకుంటాం. ఎందుకు అవతలని, ఇవతల వాళ్ళని, అవతల వాళ్ళని బాధించాము, వాటికి వాటి వెనకనున్న గుణదోషాలు ఏమిటి అనేది కూడా ఒక జాబితా మన దగ్గర ఆల్రెడీ ఉంది. ఇది చేయడం వల్ల మనకు వచ్చే ఉపయోగం ఏంటి? దానివల్ల నేను పక్కవాడిని బాధించగలను, సాటి మనిషిని బాగా బాధపెట్టగలను అన్న జ్ఞానం అంతవరకు నాలో ఉండదు. నేను ఎవరిని ఏమి చేయను, నేను చాలా గొప్పవాడిని అని అనుకుంటూనే తాగాను నేను. అది తొలగిపోయి, లేదు లేదు, నేను కూడా పక్కవాడిని బాధ పెట్టగలను, నాలో పక్కవాడిని బాధించే గుణము, శక్తి రెండు ఉన్నాయి అన్న జ్ఞానం మనకి ఎప్పుడైతే కలుగుతుందో, అప్పుడు మనం ఎనిమిదో సాంప్రదాయంలోకి రావచ్చు. ఎనిమిదో సాంప్రదాయంలో ఏం చెప్తుంది, ఏ నాటికి వృత్తిపరమైంది కాకూడదు అంట. అది నేను
నా భార్యతో సంబంధానికి అన్వయించుకుంటున్నాను కాబట్టి అందులోకి తెచ్చుకున్నాను అనుకోండి. నేను ఇంట్లోకి వృత్తిపరమైన విషయాలు తాకూడదు అన్నది ఇప్పుడు ఎలా చేయాలో చెప్తాను అన్నారు. ఎస్ జే గో హెడ్. In my marriage, the difference in behaving like the amateur rather than the professional is that the amateur is curious, the professional is certain, a know-it-all, an expert. The amateur is flexible. The professional is rigid. The amateur is cooperative. The professional is competitive. The amateur's focused on the journey. The professional's focused on the win. The amateur is patient and tolerant. The professional is impatient and intolerant. So in my marriage, I want to bring the characteristics of the amateur, not the professional. Go. Yeah. So, ఈ 8వ సాంప్రదాయాన్ని నా వైవాహిక జీవితంలోకి ఎలాగా పొందుపరుచుకోవాలి? నేను ఇందాక అన్నాను, వృత్తిపరమైన వృత్తిపరంగా నేను ఏదో చాలా తెలివైన వాడిని అని ఆ నా తెలివితేటలు నా వృత్తిపరమైన నా క్షమత నా గొప్పతనం అవన్నీ ఇంటికి తెస్తే అది నా సత్సంబంధాలకి దారి తీయదు. ఎందుకంటే నేనేం చేయాలంటే ఎల్లప్పుడూ కూడా నేర్చుకునేవాళ్ళలాగా కుతూహలం కలిగి ఉండాలి. నేను ఎక్స్పర్ట్ ని, నాకు అన్ని తెలుసు, నేను ఎందుకంటే బయట చేస్తున్నాను, నాకు ఈ టాపిక్ మీద బాగా అవగాహన ఉంది, చాలా పట్టు ఉంది అన్న భావంతో నేను వివాహంలోకి ప్రవేశిస్తే అది ముందుకు సాగదు ఆ సంబంధం. ఎందుకంటే వృత్తిపరంగా చాలా గొప్పవాడు ఎప్పుడు కూడా అతని ఆలోచనలో చాలా ఫిక్స్ అయిపోయి ఉంటాడు. అలా కాకుండా నేను కుతూహలంగా ఉండాలి, పక్క వాళ్ళకి కొంచెం చోటు చేస్తూ ఉండాలి, నాకే అన్ని తెలుసు అన్న అహంకారం పక్కన పెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు వృత్తిపరంగా చాలా ఎక్స్పర్ట్, ఇప్పుడు డాక్టర్ గారు ఉన్నారు, నాకు తెలుసు ఎలా చేయాలో ఈ పని, లాయర్ ఉన్నాడు, నాకు ఈ పని ఎలా చేయాలో తెలుసు. నువ్వు చేయకపోతే వాడికి అసహనం. మనకు కావాల్సింది ఏంటి? సహనం, అసహనం కాదు. అలాగే వృత్తిపరంగా ఎక్స్పర్ట్ అయిన వాడు ఏం చేస్తాడు? నాకు పక్క లాయర్ కంటే నేను ఆయన బాగా కేసు గెలవాలి, డాక్టర్ ఏం చేస్తాడు పక్క డాక్టర్ కంటే నేను బాగా డాక్టర్గా ఉండాలి అని చెప్పి ఎల్లప్పుడూ కూడా ఒక పోటీ గుణం ఉంటుంది. ఆ పోటీ గుణం పక్కన పెట్టి నేను నా సహచరునితో కానీ సహచరునితో కానీ ఎట్లాగా కలిసిమెలిసి ఉండగలను. పోటీ ఏం లేదు ఇక్కడ, ఇద్దరు కలిసి ప్రయాణం చేస్తున్నాము, ఇది ఒక ప్రయాణము, దీనికి ఏం పెద్ద గమ్యం మీద మనం పెద్దగా దృష్టి సవరించకుండా ప్రయాణం మీద దృష్టి పెడదాము అన్న భావంతో వెళ్తే ఈ 8వ సోపానాన్ని మనం పాటించడం అనుకుంటాం. ఎస్ ప్లీజ్. Tradition 9 says that AA ought never be organized. And in my marriage, this tradition calls me to surrender being manipulative, because that's what manipulation is. I'm trying to organize your thoughts, your words, your behavior to further my agenda or endorse my position. I'm trying to organize your thoughts, your words, your behavior to further my agenda or endorse my position. And the problem with that is that anything I get through manipulation
whether it's in the bedroom or the boardroom, is going to be less satisfying than had I earned it or it had been gifted to me. Yeah. And Should I finally, go? yeah, Okay, sure. please. Sorry. Go. My No, bad. go ahead. Okay. సో 9వ సంప్రదాయంలో మనం ఎప్పుడు ఏ వ్యవస్థ వలె ఉండకూడదు అని రాసింది కదా. అది మనం జీవితంలో ఎలా అన్వయించుకుంటాము అంటే, వ్యవస్థ వలె ఉండటం అంటే ఏంటండి? దానికి కొన్ని పద్ధతులు, కొన్ని రూల్స్ అన్ని పెట్టుకోవడం. ఇప్పుడు నేను అదే వివాహంలో ప్రయత్నించాననుకోండి, నేను రూల్స్ కొని రాయటం, నా రూల్స్ ప్రకారం ఇది నడవాలి అని చెప్పడం, అలాగే నేను అనుకున్న దానికోసం నిన్ను వాడుకోవడం, నా ప్రయోజనాల కోసం మనం ఉమ్మడి జీవితాన్ని నేను ఒక పద్ధతిలో దాన్ని అన్వయించటం, ఇది చేస్తే అదేమవుతుందంటే నేను మన జీవితాన్ని నియంత్రించిన వాడిని అవుతా. నేను ఒక వ్యవస్థలో ఎలాగైతే కొన్ని నియమాలు ఉంటాయో, మన వివాహానికి నేను నియమాలు రాసిన వాడిని అవుతా. నేను నియమాలు రాయటంతో సమస్య ఏంటంటే, అది నేను ఒక నియంతృత్వం అవుతుంది. దానివల్ల అది పడగదిలో అవ్వచ్చు, ఉద్యోగంలో అవ్వచ్చు, అందులో వచ్చే ఆనందం చాలా తక్కువ. ఎందుకంటే నేను అది మనం ఇప్పుడు ఏడ్చి సాధించామంటాం, అలాగా సాధించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ప్రేమతో సాధించుకోవడం వేరు, ఆయన తాత్పర్యం ఏంటంటే ప్రేమతో సాధించుకోవడం వేరు. నేను నియమాలు ఏదో సృష్టించి ఏదో నిన్ను వాడుకొని నిన్ను మభ్యపెట్టి సాధించుకోవడం వేరు. ఎప్పుడు కూడా ప్రేమతో సాధించుకోవడం శ్రేయస్కరం అని చెప్తున్నా. ఎస్ And finally, the other problem with being manipulative is that it leaves no room for curiosity, humility, trust, or faith. What if Nancy, or my boss, or my God had something better in mind than what I'm trying to manipulate them towards? And I never see it or make room for it because I'm so focused on my manipulating them. Go. యా చివరికి చెప్పేది ఏంటంటే, ఈ సాంప్రదాయం వచ్చే 9 గురించి చెప్పడానికి ఏంటంటే, నేనే ఒక ప్రోగ్రామ్ వేయాలి, నేనే ఒక పథకం వేయాలి, ఆ పథకం ప్రకారం అన్ని ఉండాలి, నా పథకం ప్రకారం నువ్వు నడుచుకునేలాగా నిన్ను మభ్యపెట్టి నేను నడిపిస్తే నేను. ఇందులో ఉన్న సమస్యలు ఏంటంటే, నేను నాకు కుతూహలం లేనట్టు, నీ బుర్రలో ఏముందో కనుక్కునే కుతూహలం లేదు, నీ మాట వినే వినయం లేదు, అసలు మన ఇద్దరికీ మధ్యన నమ్మకం లేదు. అందుకే కదా నేను నా మాట నీ తలని మీద నీ మీ నెత్తి మీద రుద్దడానికి ప్రయత్నిస్తాను. ఇది భార్యతోనే కాదు, భార్య అవ్వచ్చు, బాస్ అవ్వచ్చు, భగవంతుడు అవ్వచ్చు, ఏమో నేను వినడానికి కొంచెం కుతూహలం చూపించి చెవులు కొంచెం తెరుచుకుని కూర్చొని మనసు కొంచెం విశాలం చేసుకొని నోరు కొంచెం మూసుకొని వింటే, దేవుడి దగ్గర కానీ, భార్య దగ్గర కానీ, బాస్ దగ్గర కానీ, మరొక ఏ మిత్రుని దగ్గర కానీ, నా దగ్గర ఉన్న దానికంటే మంచి ఉపాయం ఉందేమో, నా దగ్గర ఉన్న దానికంటే మంచి ఆలోచన ఉందేమో, అసలు నేను వీటికి తావి ఇస్తేగా, వీటికి చోటు ఇస్తేగా, జాగా ఇస్తేగా, ఎంతసేపు నేను నా పథకం జరగాలి, నేను నా పథకం ప్రకారం నడుచుకున్న నిన్ను వాడుకోవడం, నిన్ను మభ్యపెట్టడం, నిన్ను ఎలాగోలాగా నీ టోపీ వేయడం, ఇది పక్కన పెట్టి ఎప్పుడైతే నేను కుతూహలము వినయము ఇటువంటి గుణాలతో మెలుగానో, అసలు ఆ సంబంధం చక్కగా వికసిస్తుంది అన్నది చెప్తున్నారు. ఎస్ జై. Tradition 10 talks about AA having no opinion on outside issues.
In my marriage, I start this tradition by identifying my inside issues. And I only have three: my relationship with God, my relationship with recovery, my relationship with Nancy. Everything else is an outside issue. And I may have an opinion, but it's not the hill on which I'll die. So, what this translates to is that on those outside issues, this tradition calls me to learn how to disagree without being disagreeable or disrespectful. My job is to be the peacemaker rather than the antagonist on all those outside issues. Go. యా సో పదో సంప్రదాయంలో ఏమన్నారు, బయట విషయాలపై మనకి అభిప్రాయం లేదు ఏలో అని చెప్పారు. అది గ్రూప్ సంక్షేమం కోసం చెప్పిన సాంప్రదాయం. ఇది నేను జీవితంలో చెప్పుకోవాలంటే ఫస్ట్ అసలు బయట విషయాలు ఏంటి, లోపల విషయాలు ఏంటి అని ఆలోచించాలి. లోపల విషయాలు మూడేనండి నాకు తెలిసి. ఒకటి, నా దేవుడితో నా సంబంధం ఎలా ఉంది. రెండు, నా స్వస్థతతో నా సంబంధం ఎలా ఉంది. మూడు, నా భార్యతో నా సంబంధం ఎలా ఉంది. మూడే నాకు కావాల్సిన నాకు అవసరమైన లోపల విషయాలు, మిగతా అవన్నీ బయట విషయాలు. అంటే బయట విషయాలు మీద నాకు అభిప్రాయాలు అసలు ఉండకనే కూడదా అంటే ఎందుకు ఉండకుండా ఉంటాయి, ఉంటాయి. రాజకీయాల మీద, వాటి మీద, వీటి మీద, అన్నిటి మీద అభిప్రాయాలు ఉండొచ్చు. కాకపోతే ఆ అభిప్రాయాల కోసం నేను ప్రాణం పెట్టను, ప్రాణం ప్రాణం పెట్టను. అవి కేవలం అభిప్రాయాలు మాత్రమే, ఎంత ఎంతో అంత ఆజాగాలని ఉంచుతుంది దాన్ని. సో దీన్ని ఎట్లా నేను ప్రవర్తనలోకి మార్చుకోవాలి అంటే, ఉంటాయి నాకు అభిప్రాయాలు, ఉంటాయి నా భార్యకి అభిప్రాయాలు, ఉంటాయి ఇద్దరికి పరస్పరం విభేదాలు కూడా ఉండొచ్చు. కొన్ని కొన్ని విషయాల్లో విభేదాలు విభేదాలుగా ఉండిద్దాం, దానివల్ల మనకి శత్రుత్వం అక్కర్లా. అలాగని నీ అభిప్రాయం ఇలాగా, నాది ఇలాగా, నా మర్యాదకి చోటు కూడా అక్కర్లా. నా మర్యాద అక్కర్లేదు, శత్రుత్వం అక్కర్లేదు, మన ఇద్దరం కొట్టుకు తావక్కర్లేదు. అవసరమైనది ఏంటంటే ఉమ్మడి సంక్షేమం, మళ్ళీ మళ్ళీ. సో మన లోపల విషయాలు ఏంటి, వాటిని మనం కాపాడుకుంటూ ఉంటే, బయట విషయాల గురించి మనకి విభేదాలు ఉన్నా అది మన సంబంధాన్ని గాయపరచుకుండా ఉంటుంది. ఎస్ Tradition 11 talks about our public relations policy being based on attraction rather than promotion. And so my application of this tradition in my marriage, my work life, my driving is simply: as my loving God stands at my side, would that God find what I'm about to say or what I'm about to do to be attractive? And if I don't believe that a loving God would find my words or behavior attractive, I don't say them or I don't do them. And it gives me a magnificent filter through which I can run my words and behavior prior to actionalizing them. Go. యా సో 11వ సాంప్రదాయం మనకు తెలుసు. 11వ సాంప్రదాయంలో మన ప్రజా సంబంధ విధానం గురించి చెప్పారు. అది వృద్ధి చేయడం మీద కంటే ఆకర్షణ మీద, ఆరు ఆకర్షించటం మీద ఆధారపడి ఉంది అని. అంటే ఏంటి, మనం గ్రూప్కి అడ్వర్టైజ్మెంట్లు చేయకూడదు, మన ప్రవర్తనే కొత్త మిత్రులను ఆకర్షించాలి అని ఏలా చెప్పారు. బాగుంది. ఇప్పుడు నేను జీవితంలో దాన్ని ఇలా తెచ్చుకురావాలి. ఒకటేనండి సింపుల్, ఒక నియమం పెట్టుకున్నాను. నా పక్కన
ప్రేమమూర్తి భగవంతుడు ఉన్నాడు అని నేను ముందే చెప్పా. మరి ఎల్లప్పుడూ నా పక్కన భగవంతుడు ఉంటే నేను ఇప్పుడు ఆలోచించబోయే ఆలోచనలు కానీ నేను చేయబోయే పనులు కానీ నా భగవంతుడికి, నా ఉన్నత శక్తికి, నేను అర్థం చేసుకున్న ఉన్నత శక్తికి ఆకర్షణీయంగా ఉంటాయా అన్న ఒక ప్రశ్న నేను ఆలోచించే ముందు, అనే ముందు, మాట అనే ముందు, పనిచేసే ముందు ఒక్క క్షణం ఆలోచిస్తే నేను తప్పుడు మాట కానీ, తప్పుడు ఆలోచనలు కానీ, తప్పుడు పని కానీ చేసే అవకాశం చాలా తక్కువ. ఎందుకంటే నా భగవంతునికి ఆకర్షణీయమైనవేనే చేస్తాను అని నేను నియమం పెట్టుకుంటే నేను అనవసరమైనవి చేసే అవసరం నాకు రాదు. అసలు అసలు అంతవరకు పోను. అది ఎక్కడ ఆలోచనల స్థాయిలోనే ఆగిపోతుంది. ఎస్ And జస్ finally, tradition 12 says anonymity is the spiritual foundation of all our traditions. And so this calls me to surrender my constant need for recognition and confetti and parades and balloons and bands playing. Look, Nancy, I vacuumed. Look, I'm taking out the trash. I always want to be recognized for doing things that I would be doing if I lived alone. I'm kind of desperate for that. Attaboy, good job. Praise when I ought to just be doing the dishes for God, vacuuming the house for God, and doing it with some humility. So that's what this tradition 12 application is in my work, in my driving, in my marriage, all of it. Yeah. సో 12 చివరికి చెప్పుకుంటే అందులో మనకు తెలుసండి గుప్తత మన అన్ని సంప్రదాయాలకు ఆధ్యాత్మిక పునాది అని రాస్తుంది. ఇప్పుడు నేను ఇంట్లో కానీ పనిలో కానీ దీన్ని ఎట్లాగా కార్యాచరణ పెట్టాలి అంటే చాలా సులభ సాధ్యమైన విషయం అండి. కాబట్టి చేయడం కష్టం, అర్థం చేసుకోవడం సులభం, చేయడం కష్టం అంటున్నారు. ఏంటి అంటే నాకు ఎల్లవేళలా ఏంటంటే నేను ఇంత పని చేస్తే దానికి గుర్తింపు కావాలి, బంగారు పథకం కావాలి, ఇల్లు కొంచెం తుడిచాను దానికి ఎవరో వచ్చి దండ వేయాలి, నేను ఇంట్లో చెత్త అంతా కట్టగట్టి బయట చెత్త కుండీలో వేశాను దానికి నాకు ఎవరో దప్పట్లు కొట్టారు, ఉద్యోగంలో నేను చేయాల్సిన పనే చేశాను దానికి ఎవరో వచ్చి ఏదో నాలుగు మంచి మాటలు అన్నారు. జీవితం అంతా నాకేంటంటే ఎల్లప్పుడూ గుర్తింపు కోసం ఈ వెతుకులాట. ఇది పక్కన పెట్టి నేను ఎందుకు చేస్తున్నాను రా ఈ పని అని ఆలోచిస్తే ఎందుకు చేస్తున్నాను, దేవుడు నాకు జీవితం ఇచ్చాడు కాబట్టి చేస్తున్నాను. భార్య ఉన్నా ఉండకపోయినా నేను ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత నాది. భార్య ఉన్నా ఉండకపోయినా ఊళ్ళో ఉన్నా వాళ్ళ జీవితంలో ఉన్నా లేకపోయినా ఆటలు తోముకొని జాగ్రత్తగా అన్ని పెట్టుకొని వంటలు కానీ ఇంకో గది కానీ జాగ్రత్తగా సర్దుకొని పెట్టుకోవడం నా పని. నా పని నేను చేయడానికి గుర్తింపు ఏమిటంట అన్న భావం మనం మనసులో ఎల్లప్పుడూ గుర్తు పెట్టుకుంటే దాని వెనకాల మనకి ఆ పెనుగులాట పోతుంది ఆ గుర్తింపు కోసం. అప్పుడు మనం ఈ 12 సాంప్రదాయం అవలంబించిన వాళ్ళం అవుతాం. ఎస్ జయ్. Yeah. So I'm so honored to have gotten to speak here today. And I hope, well, I'll say first, my guess is that for most of you, this is your first exposure to applying the traditions in your personal life. And I hope that at least some of you got one tool out of these 12 traditions that you can start using to make your life, your behavior, and your words more recovery based. And I thank you as a group for your attention and
A special thanks to you, Ramana. I can't imagine translating, thinking in two languages, translating new material into a second language. Just thank you so much for everything you did today. I'm Jay Westbrook. I'm an alcoholic. Thank you, Jay. I will translate that last piece. సో ఇలా 12 సంప్రదాయాల గురించి చెప్పారండి. చెప్పి చివరికి ఏమన్నారంటే నాకు చాలా గౌరవంగా ఉందండి. మీరందరూ నన్ను పిలిచి ఇవాళ చాలా సహనంతో నా మాటలు విన్నారు. ఇంతసేపును మీలో చాలా మందికి కావచ్చు ఇది, అంటే సంప్రదాయాల్ని జీవితంలో ఎలా మనం ఆచరణలో పెట్టాలి అనేది మొదటిసారి వినుండొచ్చు మీలో చాలా మంది. నేను చెప్పిన 12 సాంప్రదాయాల గురించి ఇంతవరకు చెప్పిన దాంట్లో ఏదో ఒక్కటి మీకు గట్టిగా పట్టుకొని మీ మనసుకు హత్తుకొని మీరు దాన్ని పట్టుకొని ముందుకు సాగలిస్తే ఎలాగోలాగ జీవితం నడుపుకోవడంలో రికవరీ ధోరణి మరికొంచెం బలపడడానికి ఈ సాంప్రదాయాలు నాకు సహకరిస్తాయి అన్న భావం మీకు స్ఫురించి ఉంటే నేను మాట్లాడిన దానికి నేను చాలా ఆనందపడతానండి, కృతజ్ఞుణ్ణి అని చెప్పారు. సరే నేనేం అనువాదం చేశాను అని తెలియదు కాబట్టి నేను నాకు ధన్యవాదాలు తెలియజేశారు, అది పక్కన విషయం. ఆయన తెలియదు కదా పప్పు నేను తెలుగులో సరిగ్గా చెప్పాను రాన్నే చెప్పాను. సో థ్యాంక్ యూ జే. ఐ వాజ్ జస్ట్ టెలింగ్ దెమ్ దట్ యూ సర్టన్లీ డోంట్ నో హౌ వెల్ ది ట్రాన్స్లేషన్ వెంట్ బికాస్ యూ డోంట్ నో మై లాంగ్వేజ్. సో థ్యాంక్ యూ ఫర్ ద కాంప్లిమెంట్, ఆల్దో మే బి టోటలీ అన్డిజర్వ్, బట్ విల్ స్టాప్ దేర్. You're very sweet. The last thing is for those people on the meeting who are English speaking, I've got two workshops coming up that are open, free. They're coming out, both of them are coming out of London. I just put the Zoom information in the chat. There'll be one in October, one in November. They're 2 hours. They're in more detail. They have more funny stories that this short amount of time, I couldn't do the stories. But if people want more information, it's now in the chat. థ్యాంక్ యూ. ఐ జస్ట్ మేక్ దాట్ ఇన్ దట్ చాట్ లో పెట్టారని ఆయన రెండు వర్క్ షాపులు చేస్తున్నారు మన జీవిత సంబంధాల్లో, ముఖ్యంగా రొమాంటిక్ రిలేషన్షిప్ అంటే భార్యాభర్తలు కావచ్చు, ప్రియురాలు ప్రియుడు కావచ్చు, ఇటువంటి సంబంధాల్లో 12 సాంప్రదాయాలు ఎట్లా మనం కార్యాచరణలో పెట్టచ్చు అన్న విషయంలో వర్క్ షాప్ చేస్తున్నాను. డేట్లు అవి పెట్టాను, చూసుకునే వాళ్ళు చూసుకోండి, ఇంగ్లీష్ వస్తే వచ్చి తప్పకుండా పాల్గొండి అని చెప్తున్నారు ఆహ్వానం. ఐ థింక్ కార్తిక్, వీ కెన్ స్టాప్ ద